గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు బిజినెస్ లంచ్ స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం సెన్సెక్స్ 112 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 5517 దగ్గర ట్రేడ్ అవుతుంది సో నిఫ్టీ 5500 మార్క్ పైన నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తుంది అలాగే ప్రధానంగా రేట్ సెన్సిటివ్ స్టాక్స్ లైక్ ఆటోమొబైల్స్ రియల్ ఎస్టేట్ మెటల్ బ్యాంకింగ్ స్టాక్స్ లో నష్టాలు కనిపిస్తున్నాయి అలాగే లార్జ్ క్యాప్స్ లో ర్యాన్బాక్సి సన్ఫార్మా అంబుజా సిమెంట్స్ హీరో హోండా ఏసీసీ ఇవన్నీ లాభాల్లో ఉంటే మహీంద్రా అండ్ మహీంద్రా రిలయన్స్ ఇన్ఫ్రా బజాజ్ ఆటో రిలయన్స్ క్యాపిటల్ ఇవన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి సో ఏప్రిల్ నెల హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అంకె 8.66% వెలువడింది మార్నింగ్ మార్కెట్ అంచనాల కంటే కొద్దిగా అధికంగా వచ్చింది మార్చిలో 8.98% ఉన్న ఇన్ఫ్లేషన్ 8.66% కు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తుంది మార్కెట్ ఏప్రిల్ నెల ఇన్ఫ్లేషన్ 8.46% ఉంటుంది అనుకుంది దీనికంటే కొద్దిగా ఎక్కువగా వచ్చింది సో భారతీయ సెసగు బిహెచ్ఎల్ అండ్ స్టాక్స్ లో లాభాలు కనిపిస్తున్నాయి ఇందాక అంటున్నట్లుగా రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ లో నష్టాలు కొనసాగుతున్నాయి సో ఇండివిజువల్ స్టాక్స్ లో కొంత యాక్షన్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది గ్లెన్మార్క్ ఫార్మా సనోఫీతో అవుట్ సోర్సింగ్ డీల్ వార్త వెలువడిన వెంటనే ఈ స్టాక్ లో చాలా అగ్రెసివ్ గా బయింగ్ కనిపిస్తుంది 12% లాభంతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం అలాగే ఇతర లాభపడిన స్టాక్స్ లో క్యామ్లిన్ గతి అలాగే ఆర్చిడ్ కెమికల్స్ పెట్రోనెట్ ఎల్ఎన్జి క్యాస్ట్రాల్ ఇటువంటి స్టాక్స్ అనే లాభాలు కనిపిస్తున్నాయి నష్టాలు ఉన్న ఇండివిజువల్ స్టాక్స్ లో సన్ టీవీ జయలలిత ప్రమాణ స్వీకారం సందర్భంగా 3.5% తగ్గింది ఈ స్టాక్ అలాగే మీక్ ఎలక్ట్రానిక్స్ Q3 నెంబర్స్ డిసప్పాయింట్ చేశాయి 4.5% నష్టపోయింది జయప్రకాష్ అసోసియేట్స్ ఇది కూడా మార్చి 2011 తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ అంకెలు వెలువడిన వెంటనే ఈ స్టాక్ కూడా నష్టాల్లో కనిపిస్తుంది పేరెంటల్ డ్రగ్స్ కూడా నష్టాల్లో కనిపిస్తుంది గ్యామన్ ఇన్ఫ్రా ఇది రైట్స్ ఇష్యూ ప్లాన్ అనౌన్స్ చేశారు 6% పెరిగింది ఈ స్టాక్ ఇలా ఇండివిజువల్ స్టాక్స్ లో కొంత యాక్షన్ కనిపిస్తుంది ఇక మార్కెట్స్ పరిస్థితిపై మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు సో రేట్ ప్రధానంగా రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి సో రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ని ప్రస్తుతం అవాయిడ్ చేయడం బెటర్ అంటారా లేదా ఇక్కడ ఏదైనా బాటమ్ పికింగ్ లాంటి చేయొచ్చా కుటండి రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ లో కూడా సెలెక్ట్ స్టాక్స్ బాగా ఎక్కువ హైకి వీక్నెస్ చూపిస్తున్నాయి అనమాట లైక్ స్టేట్ బ్యాంక్ కూడా ఇవాళ కంటిన్యూస్ వీక్నెస్ ఉంది అదే ఆటోమొబైల్లో ఎంఎన్ఎం వీక్నెస్ ఉంటే ఇటు టాటా మోటార్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది అనమాట కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ గానే మనం చూడాల్సి వస్తుంది ఓవరాల్ గా మార్నింగ్ ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చిందో 70-80 పాయింట్స్ అక్కడి నుంచి ఇండెక్స్ అనదర్ 70-80 పాయింట్స్ స్లైడ్ అయ్యి బీఎస్సీ సెన్సెక్స్ ఓవరాల్ గా 150 పాయింట్స్ నష్టాల దగ్గర నుంచి 75 పాయింట్స్ నష్టాల వరకు ఆ బ్యాండ్ లో ట్రేడ్ అవుతుంది అనమాట బట్ ఆల్ ఇన్ ఆల్ చూస్తామంటే నిఫ్టీ వైజ్ కూడా 5500 బిలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళటం చూసాము దాని 5500 పైన సస్టైన్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది అనమాట ఇన్ఫ్లేషన్ నెంబర్స్ వచ్చిన తర్వాత ఒక మైల్డ్ ర్యాలీ వచ్చిన 5525 ఆ లెవెల్ కూడా క్రాస్ అవ్వలేకపోయింది ఓవరాల్ గా మాత్రం మార్కెట్ లో ఇంటర్న్ వీక్నెస్ కనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ మనం అనుకున్నట్టు ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మార్నింగ్ కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అయినా సరే బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ లాగానే అన్ని నెగిటివ్ లోకి జారుకోవడం కూడా మనం చూసాం ఇన్ జనరల్ మార్కెట్ లో కాస్త అండర్ టోన్ వీకిష్ గా ఉంది కాబట్టి ఈ వీక్నెస్ పర్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది ఇండివిజువల్ స్టాక్స్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఏమన్నా జంప్ అయితే కనుక వాటితో మార్కెట్ కొంచెం ర్యాలీ అయ్యే పాసిబిలిటీ ఉంది ఇవాళ స్లైట్లీ బెటర్ అంటే ఫార్మా అండ్ క్యాపిటల్ గుడ్స్ అని చెప్పేసి చెప్పాలి క్యాపిటల్ గుడ్స్ లో బోత్ బీహెచ్ఎల్ అండ్ ఎల్ఎన్టీ అండ్ ఇటు ఫార్మాకి వచ్చేసేపటికి లెడ్ బై గ్లెన్మార్క్ అవుట్ సోర్సింగ్ డీల్ అనే కాకుండా ఈవెన్ రన్ బ్యాక్స్ కూడా 500 లెవెల్ క్రాస్ అవటం ఈవెన్ అదర్ ఫార్మా స్టాక్స్ లో కూడా ఆర్చిడ్ లాంటి స్టాక్స్ లో కూడా యాక్టివిటీ చూస్తుంటే కాస్త మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ డిఫెన్సివ్ బెట్స్ అండ్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీకే ఉంది మార్కెట్ అని చెప్పేసి అనుకోవచ్చు సో సెల్లింగ్ వస్తుంది ఎక్కడికక్కడ ఇప్పుడు కూడా సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టానికి వచ్చినట్లు కనిపిస్తుంది సో ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు సెల్లింగ్ నిఫ్టీకి అయితే అరౌండ్ 5450 ఆ లెవెల్ లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఒకవేళ 5450 పక్కన పెట్టిన కూడా 5400 అనేది నిఫ్టీకి మనం గతంలో గమనించాం చాలా 2-3 సార్లు ఆ లెవెల్ కి వచ్చి బాగా రికవరీ కావడం గమనించాము కాబట్టి నేను కూడా 5400 వరకు నిఫ్టీ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ 5480 5470 దీని కానీ బ్రేక్ అయితే లేదంటే మాత్రం కరెంట్ లెవెల్స్ లో కానీ ఓవర్ అయితే మాత్రం మళ్ళీ నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకా 100 పాయింట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఏదైనా కూడా క్లియర్ బ్రేక్అవుట్ అయితే రావడం లేదు ఈ రోజు పెరిగిన స్టాక్స్ రేపడుతున్నాయి ఈ విధంగా ఒక రోజు పక్క రోజు పెరగడం ఈ విధంగా ఒక ఇండెక్స్ లో ఏంటంటే కొన్ని కొన్ని స్టాక్స్ ఈవెన్ నెగిటివ్ న్యూస్ కూడా బాగా పెరుగుతున్న స్టాక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఆటోమొబైల్ చూసుకుంటే ఏరో ఉండా
మిగతా అదర్ అదర్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ ఉంది గత కొన్ని రోజులుగా. దీంతో పాటు ర్యాన్బ్యాక్స్ ఈ ఫార్మా కంపెనీలు చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ విధంగా ఇండివిజువల్ స్టాక్స్ లో మాత్రం బెటర్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రేడర్స్ మాత్రం చాలా వరకు షార్ట్ ను కొంత కవర్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మార్కెట్ ఒక బ్రేక్అవుట్ డౌన్ సైడ్ కూడా బ్రేక్అవుట్ రావట్లేదు కాబట్టి ఈ లెవెల్ కు వచ్చినప్పుడు బయింగ్ అనేది షార్ట్ కవరింగ్ ఎమర్జ్ అవుతుంది కాబట్టి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంత ఎంతో కొంత షార్ట్ లు కవర్ చేసుకోమని చెప్తాను. దీంతోపాటు యూరోప్ మార్కెట్లు బాగా నెగిటివ్ లో ఓపెన్ అయ్యాయి, కూడా కొంచెం రికవరీ కావడం జరిగింది కాబట్టి క్లోజింగ్ బేసిస్ లో నేను అనుకోవడం ఇప్పుడున్న లెవెల్ కన్నా అంటే -35-36 పాయింట్స్ నిఫ్టీ ఉంది. దీనికన్నా బెటర్ గా క్లోజ్ కావడానికి అవకాశం ఉంది, అంటే లైక్ -20-15 అట్లా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్లో ఒక లిమిటెడ్ గా అంటే చిన్న క్వాంటిటీలో బై చేసుకోమని చెప్తాను. సో కమాడిటీస్ లో గమనిస్తే గోల్డ్ బాగా వీక్ గా కనిపిస్తుంది. సో ఈ రోజు ఉన్న డెట్ క్రైసిస్ ని చర్చించాల్సిన ఐఎంఎఫ్ చీఫ్ సెక్స్ కేసులో ఇరుక్కున్నాడు. సో ప్రధానంగా ఇదే కారణం అనుకోవచ్చా? యా, దట్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ అండి. అయితే కంపారిటివ్లీ మనం చూసినట్టయితే డాలర్ ఇండెక్స్ మార్నింగ్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ కావడంతో సిల్వర్ అండ్ గోల్డ్ లో కొంత డౌన్ ట్రెండ్ వచ్చింది. అయితే ఆ తర్వాత డాలర్ ఇండెక్స్ కొంత రికవరీ కావడం, ఓవరాల్ గా గోల్డ్ లో కొంత ఇంటర్నేషనల్ కూడా బయింగ్ ప్రెషర్ రావడంతో ప్రెసెంట్ అయితే గోల్డ్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 20 పాయింట్స్ పాజిటివ్ ఉంది. అయితే సిల్వర్ లో ఆ స్థాయిలో మనకి బయింగ్ ప్రెషర్ రావడం అనేది రాకపోవడం వల్ల ఆల్మోస్ట్ 1600 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ వీక్ కూడా కొంత రేంజ్ బౌండ్ లోనే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రెషస్ మెటల్స్ అయితే ట్రేడ్ అవుతాయని చెప్పేసి మనము గమనించవచ్చు. అయితే ఇక బేస్ మెటల్స్ విషయానికి వస్తే బేస్ మెటల్స్ ఆల్మోస్ట్ అంతా కూడా వీక్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ వీక్ కూడా ఆ డౌన్ ట్రెండ్ సపోర్ట్ లెవెల్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎనర్జీ సెక్టర్ చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ మనకి $100 బిలో ఉంది. ఇది ఇంకొంత ఫర్దర్ వీక్ అయ్యే అవకాశం ఉంది, 4375 వరకు వచ్చే అవకాశం ఉంది. కొంచెం హైస్ లో సెల్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాంగ్రెస్ లైన్ లో ఉన్నారు అనంతపురం నుంచి వినయ్ కుమార్. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కృష్ణాబాబు సీట్ అప్లై చేశాను సార్, 301 లో. హోల్డ్ చేయాలా లేకపోతే 20,000 మార్కెట్ తీసుకోండి ఎక్కి రావాలి సార్? ఓకే అండి. సీసాగోవా అయితే మీరు ఇప్పుడు జస్ట్ మనం మార్కెట్ మాట్లాడుతున్నా కానీ 5500 కూడా బ్రేక్ అయిందండి నిఫ్టీ కాబట్టి ఏంటంటే కొంచెం ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ వీగడానికి అవకాశం ఉంది. అయితే మీరు బై చేసిన ప్రైస్ కన్నా ఇది ఎక్కువలో 300 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు స్టాప్ లాస్ పెట్టుకుని స్టాక్ అయితే హోల్డ్ చేయండి. అరౌండ్ 295-296 ఆ లెవెల్లో మీరు స్టాప్ లాస్, క్యాష్ లో చెప్తాను, ఇక స్టాప్ లాస్ పెట్టుకుని సీసాగోని హోల్డ్ చేయండి. సో 5500 కింద నిఫ్టీ. ఇంకోటి నేను అనుకోవటం వీకిష్ గా ట్రేడ్ అవడానికి మార్కెట్ ప్రాబిలిటీ ఏంటంటే రేపు బ్యాంక్ హాలిడే ఉందండి, ఇటు బుద్ధ పూర్ణిమ అని చెప్పేసి. అందుకని ఇవాళ ఎన్ఎస్సీ సర్క్యులర్ కూడా ఏంటంటే ఇవాళ పర్చేసింగ్ చేసిన స్టాక్స్ రేపు అమ్మలేము అనమాట, కంబైండ్ సెటిల్మెంట్. కాబట్టి మేబీ మార్నింగ్ ఎవరైతే కాస్త రికవర్ అవుతుందని కొన్నారు వాళ్ళు కూడా ఇవాళ తిరిగి ఎగ్జిట్ అవుదామన్నా కూడా ఇంట్రాడేకే ఎగ్జిట్ అయిపోవాలి, అంతేగాని పొజిషన్ క్యారీ చేసుకుని రేపు అమ్ముదాం అనుకుంటే మాత్రం కుదరదు. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ లైన్ లో ఉన్నారు. హలో సార్. నమస్తే అండి సార్. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ లాంగ్ టర్మ్ వ్యూ తోటి బై చేయాలనుకుంటున్నాను సార్. దాని గురించి కుటుంబరావు గారిని చెప్పండి సార్, ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ ఉంటే ఏదన్నా ఉపయోగం ఉంటుందో చెప్పండి. ఓకే, పీటీసీ బై ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గుడ్ కంపెనీ అండి. ఎందుకంటే లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే పవర్ జనరేటింగ్ కంపెనీస్ లో కూడా ఇది పెట్టింది. ఎందుకంటే ఓవరాల్ గా పవర్ నేసే కమాడిటీ ట్రేడ్ చేసే ఎక్స్చేంజ్ లో వీళ్ళు మేజర్ పార్టిసిపెంట్స్ అండ్ మర్చెంట్ పవర్ యాక్టివిటీ పెరిగిన కొద్దికి పీటీసీ ప్రాఫిట్స్ పెరుగుతాయి. అయితే రీసెంట్లీ మర్చెంట్ పవర్ లో మనం చూసాం కాస్త సబ్డ్యూడ్ యాక్టివిటీ ఉంది కాబట్టి ప్రిఫరబుల్ ఇన్ఫాక్ట్ పీటీసీ కంటే కూడా నా సజెషన్ అయితే పీఎఫ్సీకి షిఫ్ట్ అవడం బెటర్ అండి. పోస్ట్ ఐపీఓ అనమాట, ఇప్పుడు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ఏదైతే అవుతుందో అయిన తర్వాత ప్రైస్ స్టెబిలైజేషన్ ఎక్కడ ఉంటే కనుక చూసి 200 క్లోజర్ గా స్టెబిలైజ్ అవుతా ఉంటే కనుక పీఎఫ్సీ బై చేయమని చెప్పేసి చెప్తాను. సెన్సెక్స్ 173 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం.